ఎగరలేము. మరి ఎవరికోసం కనిపెడతాం? కాస్తంత మార్పులు చేర్పులు చేసి ఈ లోకం నుంచి ఆ లోకానికి ఎగరగలిగే దేహాన్ని ఇచ్చే ఆయన కోసం కనిపెడుతున్నాం. ఆయన వస్తాడు, ఆయన వస్తానన్నాడు, ఆయన వచ్చి తీసుకెళ్తానన్నాడు. అందుకోసం ఎదురు చూస్తాం. ఆయన రాగానే కాస్తంత బాబు ఈ దేహం బరువుగా ఉంది, ఇక్కడి నుంచి ఇంతలేక కూడా ఎగరలేకపోతున్నాను, పరలోకానికి ఎలా రాగలను అన్నాం అనుకోండి, ఈ దేహాన్ని తన దేహంగా, తన దేహం ఎలా అయితే ఉందో దానితో సమరూపము గలదానిగా మారుస్తాడు. అంటే ఆయన వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. ఏమంటే ఆయన కూడా మనలాగే ఈ భూమి మీద 33 సంవత్సరాలు బ్రతుకున్నాడే, ఆయనకి ఆకలి ఉంది, ఆయనకి ఆకలేసిందండి, ఆయనకి నిద్ర ఉంది. ఏమంటే ఆకలేసినప్పుడు శంకరులతో కలిసి భోజనం చేయలేదు ఆయన, చేసేసాడు. ఆయనకి నిద్ర వచ్చినప్పుడు చూడండి, ధోని అమరమ్మను తలవాల్చుకుని నిద్రపోలేదు ఆయన, నిద్రపోయాడు. ఆయనకి దాహమైనప్పుడు సమరేశ్వరుని నీళ్ళు అడగలేదైనా, అడిగాడు. చూసారా, ఆయన కూడా మన దేహం లాంటి దేహమే ధరించుకున్నాడు. కానీ ఆయన దేహం మరణించిన తర్వాత ఏమైపోయిందో తెలుసండి, చాలా ఆశ్చర్యంగా ఆరోహణం అయిపోయింది. ప్రేమని వల్ల ఆరోహణం అయిపోయింది. చూద్దామన్నమాట, ఆయన దేహం ఎలా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుందో చూస్తే లుకసువార్త 24వ అధ్యాయము యాభై 51వ వచనం చూద్దాం. వారిని ఆశీర్వదించుచుండగా 24:51-79 ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడయ్యను. పరలోకానికి వెళ్ళిపోతున్నాడట. మనిషి ఉన్నట్టు ఉండగానే ఉన్నాడు, అలా లేచి వెళ్ళిపోతున్నాడు. ఆయన వింతగా ఉంది కదా. మరింత కూలంకషంగా మనం తెలుసుకోవాలనుకుంటే అపోస్తలుల కార్యాలు కూడా మొదట వచ్చాయి. అపోస్తలుల కార్యం మొదట చెప్పి ఈ మాటలు చెప్పి శిష్యులందరూ చూస్తూ ఉండగానే ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయిందట. మేఘాలు ఎక్కడ ఉన్నాయండి? ఆకాశంలో. అంటే ఈ భూమి మీద ఉన్న ఆయన ఆకాశం దాకా ఎలా వెళ్ళిపోతున్నాడు చూసారా? ఆకాశం దాటితే మనకి ఏం కనిపించదు కదా, మేఘాలు అంటారు. ఆ మేఘాల వరకు చూస్తున్నారండి శిష్యులందరూ. అలా నిలబడిన ఆయన అలా మాట్లాడుతూ లేచెళ్ళిపోతున్నాడు. ఆయన లేచెళ్ళిపోతున్నాడు. ఆయన ఇలా చూస్తున్నాడు. అంతే, లేచెళ్ళిపోతున్నాడు. ఆయన మేఘాల్లోకి వెళ్ళాడు, మేఘాలు కొనుక్కొనియ్యాయి. ఇంకా అలానే చూస్తున్నాడు, మరణం పడుతున్నాయి వెళ్ళి. ఇప్పుడే కదా ఇక్కడ ఉన్నాడు, అప్పుడే అలా వెళ్ళిపోయాడు అండి యేసుక్రీస్తు వారు. అని చూస్తున్నారు. ఆయన వెళ్ళొచ్చుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉన్నారట. ఇంకా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎందుకు అలా చూస్తున్నారు మీరు? మరలు ఎలా అయితే వెళ్ళిపోయాడు ఆయన, మరలు అలాగే ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వస్తాడా రాడా? వస్తాడు. తిరిగి ఎందుకు వస్తాడు చెప్పండి మీరు? తిరిగి ఎందుకు వస్తాడు? అదే మనం ఫిలిప్పీలో చూసాం. చూస్తారా ఒకసారి మరలు ఫిలిప్పి పత్రిక 3:21 చదవండి. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమును సమరూపము గలదానిగా మార్చును. దేనికి? తీసుకుని వెళ్ళిపోవడానికి. అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పటికీ మనం ఈ లోక సంబంధులు కాదు. అది ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసా? ప్రజలందరూ ఆయన వచ్చి మనం తీసుకెళ్ళిపోతుంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళని రొమ్ము బాదుకుంటారట, గుండెలు బాదుకుంటారట. అయ్యా మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు, ఆయన తీసుకెళ్ళలేదు.
ఎందుకని అలా తీసుకెళ్ళాలంటే ఎవరిని తీసుకెళ్తానంటే ఈ లోకంలో ఆ లోక నివాసులుగా బ్రతుకుతున్న వారిని తీసుకెళ్తాను. ఎందుకని మీరు బ్రతుకుతున్నారా, ఈ లోక నివాసులుగానే బ్రతుకుతున్నారా? ఆయన వచ్చాడంటే మరి మీ టికెట్ ఇక్కడే ఉండిపోతుందో తీసుకెళ్తాడో తెలియదు. మరి ఆయన వచ్చే లోపు మనం ఎలా బ్రతికేయాలి? మనం ఆ లోకంలోనికి వెళితే ఎలా ఉంటామో ఇక్కడ అలా బ్రతకాలి. మనం ఏం చేస్తున్నాం కానీ ఈ లోకంలో ఉంటే ఎలా ఉంటామో అలాగే బ్రతుకుతున్నాం. ఈ లోకంలో ఉంటే ఎలా ఉంటామో అలాగే బ్రతికేమనుకోండి, ఆయన వచ్చిన తర్వాత మేము కూడా ఆ లోకానికి సంబంధించినట్టు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ మాట మారలేదు, మీ ప్రవర్తన మారలేదు, మీ ఆలోచన మారలేదు, లోకంతో కలిసిపోతున్నారు మీరు. అబ్బాయి మీరు ఆ లోక నివాసులు కారు, మీరు వద్దు అక్రమం చేయవారులరా పొండు అంటాడు. చాలామందిని పొండు అన్నాడు కదా ఆయన, అలాగే పొండు అంటాడు. అదేంటయ్యా మేము బాప్తిసం పొందామయ్యా, నీకోసం పోలి సేవ చేసామయ్యా మేము. ఏమో మరి మిమ్మల్ని చూస్తుంటే ఆ లోక నివాసులుగా బ్రతికినట్టు లేరు, ఈ లోకంలోనే ఇంకా ఏవో కోరికలతో బ్రతుకుతున్నట్టున్నారు, కాబట్టి మీరు వద్దంటాడు ఆయన. అప్పుడు మార్చడు ఆయన శరీరాన్ని. అంటే ఎవరైతే ఈ లోకంలో పరలోక నివాసులుగా బ్రతుకుతున్నారో వారిని పరలోకానికి తీసుకెళ్ళడానికి గాను రక్షకుడైన క్రీస్తు ఏ విధంగా మృతి పొంది పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయాడు, అదే విధంగా వచ్చి మనలను అంటే మన దేహములను దీన శరీరాన్ని మహిమగల తన శరీరానికి సమరూపము గలదానిగా మార్చేసి ఆయన వెంట తీసుకెళ్ళిపోతాడు అన్నమాట. అప్పుడు మనము పరలోక నివాసులము పరలోకంలోనే ఉంటాం. అప్పటి వరకు మనము పరలోక నివాసులము ఈ లోకంలో ఉంటూ ఉంటాం. ఈ లోకంలో ఉన్నది ఈ లోక నివాసులుగా బ్రతకడానిక, పరలోక నివాసులుగా బ్రతకడానిక, పరలోక నివాసులుగా బ్రతకడానికి. అప్పుడు ఈ లోక నివాసులందరూ పాతాళమనే లోకానికి వెళ్తారండి. పాతాళ లోకం ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్తారు. పొరపాటున మనం కూడా ఆ లోక నివాసులు అంటే పరలోక నివాసులు అయ్యుండి ఈ లోక నివాసులుగా బ్రతికితే మనకి పాతాళానికి వెళ్తామా మనం, పరలోకానికి వెళ్తామా? పాతాళానికే వెళతాం, కంగారు ఏం లేదు. అప్పుడప్పుడు కొన్ని బంధాలు తెగం మనం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎలాగో తెగదు నీ బంధం, అక్కడికి వెళ్ళిపోండి ఇద్దరు అంటాడు. జాగ్రత్త పడుతుంటానమాట. అయినా ఎలా బ్రతకమని చెప్తున్నాడో చూసారా, మన బ్రతుకులో మార్పు ఉండాలంటున్నాడు. ఆ మార్పు మనకు వచ్చిందా? సామెతల గ్రంథం 15:24 కూడా ఒక మాట ఉంది, అది మనకు తెలిసిన మాట. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవడం మంచిది. సామెతల గ్రంథం 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు, ఎవరు అందరు కాదు బుద్ధిమంతుడు, పరమునకు పోయే జీవమార్గమున నడుచుకుంటాడట. అంటే భూమి మీద తన రూట్ ఎలా ఉంటుందట, సపరేట్గా ఉంటుందట, అందరిలా ఉండదట. నేను పరలోకానికి వెళ్ళేవాడిని కదా, అది ముట్టుకోకూడదు. నేను పరలోకానికి వెళ్ళేవాడిని కదా, ఈ పని చేయకూడదు, అంతేనండి. అలాగేనా ఉండాలి? అంతే. ఎందుకండి యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోవాలి కదండి తిరిగి లేచిన తర్వాత? తిరిగి లేచాడు ఆయన. పరలోకానికి వెళ్ళే లోపు మగ్ధలేని మరియమ్మ గారు వచ్చేసిందండి సమాధి దగ్గర చేకడుతుండే. వచ్చేసి ఏంటి రాయి దొర్లించేశారు, లోపల చూస్తే లేడు, అసలు ఎవరు పట్టుకుపోయారు ఏంటో అని వెతుక్కుంటుంది. ఈ మీద మొత్తానికి అంద ఎవరో పట్టుకుపోయారని ప్రసారం చేసేలా ఉంది. ఎందుకన్నా మంచి కనపడ్డాం అనుకునే ఆయన ఆ తోటలో కనబడుతుంటాడు. ఈమె చూస్తుంటుంది కానీ ఆయన అనుకోదు, తోటమాలు అనుకుంటుంది. ఏదో మరి చీకటిగా ఉంది కదా ఇంకా. అయ్యా నా ప్రభువును ఎవరు ఎత్తుకుపోయారో తెలుసా నీకు అని అడుగుతుంది. ఎందుకంటే నేను వెళ్ళాను తెచ్చేసుకుంటాను నేను, అంటే శవంగానే ఉన్నాడు అనుకుంటుంది ఇంకా. ఆయన సజీవంగా లేచిపోయాడు అప్పటికి. అప్పుడు ఆయన ఆమె వైపు తిరిగి మరియా అంటాడు. ఆ మరియా అనే పదం ఆవిని, ఈయన తప్ప ఇంకెవరో పిలవరు. ఆ పదం వినగానే వెంటనే తిరిగి రబ్బుని అంటే బోధకుడా నువ్వేనా అని కాళ్ళ మీద పడిపోద్ది. కాళ్ళ మీద పడిపోతే వెనక్కి జరిగి అమ్మాయి ఇంకా నన్ను ముట్టుకోవద్దు అంటాడు ఆయన. అది ఎందుకు ప్రభువా, అంటే నువ్వు ఈ లోకంలో ఉన్నావు, నేను పరలోకానికి వెళ్తున్నాను, నువ్వు నన్ను ముట్టుకున్నావు అంటే నేను కూడా ఆగిపోతాను ఇప్పుడు.
కాబట్టి నేను మళ్ళా వస్తానప్పుడు ముట్టుకుంది కానీ లైసెన్స్ తీసుకుని వస్తాను అప్పుడు దాకా నన్ను ముట్టుకోవద్దంటాడు ఆయన యేసుక్రీస్తు ముట్టుకునేవాడు మగ్ధులైన మరియమ్మ అయితే నువ్వు వెళ్ళి నేను లేచానని శిష్యులకు చెప్పు మరి వాళ్ళేమి అడిగారు ఏమి నువ్వు ముట్టుకునే చూసావా అన్నారేమో ముట్టుకోలేదు ముట్టుకోతాను అయితే లేచి ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు చూసారు ఆయన వెళ్ళి పరలోకానికి తిరిగి వచ్చాక అప్పుడు తోమగారు అంటాడు కదా నేను ముట్టుకోకుండా ఆ గాయాల్లో వేలు పెట్టకుండా నమ్మనండి లేచినట్టు అంటాడు అప్పుడు తోమని పిలిచి చూడు బాబు ఇదిగో గాయాలు వేలు పెట్టు పక్కలో వేలు పెట్టు ఉన్నాయా గాయాలు నేనేనా కాదా నువ్వే ప్రభువా అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు అంటే పరలోకానికి ఆరోహణం అవ్వాలంటే ఈ లోక సంబంధమైన దేనిని ముట్టకూడదు ఆయన మరలా వచ్చాడు కనుక ముట్టుకొని ఇచ్చాడు ఎందుకంటే మరలా వచ్చింది ఆయన కోసం కాదు కదా మనందరి కోసం కదా మనందరి కోసం వచ్చి పేతుని బలపరుస్తాడు శిష్యుల్ని స్థిరపరుస్తాడు జాగ్రత్తగా బ్రతకమంటాడు ఇదిగో చూడండి ఇప్పుడు నేను ఎలా వెళ్ళిపోతున్నానో మళ్ళా వస్తానంటాడు అలా వాళ్ళు చూస్తుండగానే లేచి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు ఎలా వెళ్ళిపోయాడు అలాగే వస్తాడు ఆయన వచ్చినప్పుడు మన దేహాలను మారుస్తాడు అప్పుడు ఆయనతో కూడా వెళ్ళిపోతాం మనం అప్పటి వరకు మనము ఈ లోక నివాసుల మధ్య ఏ లోక నివాసులుగా బ్రతకాలి ఈ లోక నివాసులుగా కాదు పరలోక నివాసులుగా బ్రతకాలి ఆయన లోపల వచ్చేటప్పటికి మనం ఇంకా అలా బ్రతకలేదనుకోండి ఏం చేస్తాడు ఇప్పుడు పాతాళానికి పంపించేస్తాడు అందుకే ఒక గృహ నిర్వాహకుడి గురించి ఉపమానం చెప్తాడు యేసుక్రీస్తు యజమాని గృహ నిర్వాహకుని పిలిచి అరే నాయన గుమస్తా నేను పనుండి వెళ్తున్నాను పట్టణం నేను రావడానికి లేట్ అవుద్ది ఇది పనోళ్ళు మరి జాతర చూసుకెళ్ళను ఆ పొలం మీద పనిచేస్తున్న రాళ్ళు కూడా చూసుకో వీళ్ళందరినీ జాతర చూసుకో మరి నాకు మరి నువ్వే కదా చూసుకోవాలి ఇంకా అని చెప్పేసి వెళ్ళాడట వెళ్ళాడో లేదో ఒక మందు బాటిల్ తీసుకున్నాడు ఇటు శుభ్రంగా తాగుతున్నాడట తింటున్నాడట దోశలు కొడుతున్నాడట ఎవడనుకుంటున్నావు యజమాని ఇప్పుడు నేను తేడా వచ్చిందంటే మామూలుగా ఉండదు ఒక్కొక్కటి కట్టినాడట ఈ లోపల రానే వచ్చాడట వచ్చేటప్పటికి ఇటు చిందులన్నీ కనపడుతున్నాయి కదా ఏం చేస్తాడు వెంటనే అతను శిక్షిస్తాడు గృహ నిర్వాహకత్వ పని నుంచి తొలగిస్తాడు అతను అతని నుంచి దూరం చేసేస్తాడు మనం కూడా అలానే ఉన్న ఉంటున్నాడు మీకు బాధ్యతలు అప్పగించని జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ లోక నివాసులుగా బ్రతకొద్దు ఈ లోకంలో మత్తుంది కామ విలాసం ఉంది పోకిరి చేష్టలు ఉన్నాయి దురాశ ఉంది ధనాపేక్ష ఉంది అలా మీరు ఉండకూడదు పరలోక నివాసులుగా మీరు బ్రతికేవారిగా ఉండాలి అప్పుడు ఏ జామున వస్తానో చెప్పను రాత్రి ఏ జామున దొంగ వస్తాడో చెప్తాడండి ఫోన్ చేసి 3 గంటలకు వస్తానని మీరు పడుకోండి అంటాడా అలా చెప్తే మనం నిద్రపోతామా దొంగలా వస్తానంటాడు ఆయన దొంగ ఏ విధంగా చెప్పకుండా ఇంటికి కన్నం వేస్తాడో పొద్దునకి కానీ తెలియదు మా ఇంట్లో బంగారం పోయింది బాబు అంటాం మనం అలాగే ఆయన వచ్చి అంతా చక్కబెట్టేస్తాడనమాట మార్పిడి దేహ మార్పిడి చేసేస్తాడు ఆయన వచ్చి ఇలా ఉంటే నువ్వు రాలేవు నువ్వు బాగా బ్రతికో కాబట్టి ఇదిగో ఈ దేహాన్ని ఎలా మార్చేస్తున్నానో ఇది తీసుకో అప్పుడు వెళ్ళిపోతాం ఆయనతో పాటు అప్పుడు వెళ్ళిపోతాం చూడండి ఒక్క మాట పౌలు గారు చెప్తున్న మాట కూడా మనం చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము చూద్దాం మనము మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము ఈ పోలిక ధరించుకున్నాం మనం మంటి దేహం ఇది 15:49 చదువుతున్నాం పరలోక సంబంధి పోలికయు ధరింతుము అని ఫిక్స్ చేసేటంట మాట అక్కడ ఖచ్చితంగా ధరించాలంతే ఇంకా ధరింతుము సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అంటే ఈ రక్తం ఈ మాంసంతో మీరు వెళ్ళలేదు మీరు రాలేదు క్షయత
అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను అంటున్నాడు. ఈయన సీక్రెట్ చెప్తున్నాడండి మనకి. ఏంటది అంటే, మనమందరము నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగుతుంది, అది మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అన్నాడు. ఈయన మార్పు పొందుదుమా, ఆయన మారుస్తాడా అంటే ఆయన వల్లనే జరుగుతుంది ఇది. ఈ పౌలు గారే తర్వాత కొన్ని పుస్తకాల తర్వాత తిరిపి పత్రికలో రాశాడు అన్నమాట. ఆయన మన దీన శరీరమును మహిమ గల తన శరీరమునకు సమరూపముగా మారుస్తాడండి. కడబూరం రోగుతుంది, ఆ బూరం రోగిందంటే ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చాడంటే మన దేహాలను మార్చేస్తాడు. మార్చాడంటే ఆయనతో పాటు వెళ్ళిపోతాడు బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపకూడదు, చచ్చిన వారు కూడా లేచిపోతారు మనకంటే ముందు. మనమేమో మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉంది. ఇక మన జీవితాలకు ఏముందంటే లోటు, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోలేకపోతే వెళ్ళలేము. మద్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయముందు మరణం మ్రింగివేయబడును. చూసారా, అప్పుడు మరణం జయించటం అంటే, అప్పుడు యేసుక్రీస్తు మరణం జయించాడని చెప్పుకుంటున్నాం మనం. తిరిగి లేచి ఆ దేహాన్ని ధరించి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు ఇక మరణం ఆయన ఏం చేయగలరు చెప్పండి. అలా మనము మార్పు చెందినప్పుడు మరణం మనల్ని ఏమీ చేయలేదు. ఈ లోకస్తులను మరణం కబలిస్తుంది, కానీ మనల్ని మరణం ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. పోనీ ఆయన రావడానికి లేట్ అయ్యి మరణం మనల్ని మింగేసి మట్టిలో కలిపేసింది అనుకోండి, ఆయన వచ్చినప్పుడు ఏమవ్వాలి? మరలా ఈ మట్టి అంత ఒకటి అవ్వాలి, ఎముకలన్నీ కలుసుకోవాలి, మళ్ళీ మన దేహం మనకు రావాలి, మరలా ఆయన చెంతకు మనం వెళ్ళిపోవాలి. ఏమవుద్ది? అప్పుడప్పుడు కొన్ని వస్తువులు పాడైపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, తర్వాత తీసి వాడుకోమా? ఇంకా ఇది అలాగే ఉందంతే. మట్టిలోకి వెళ్ళిపోయినంత మాత్రం వచ్చే నష్టమేమి లేదు. దేహం అయిన మనకు వస్తుందన్నప్పుడు మనకేం బాధ? రెస్ట్ తీసుకొచ్చి కొన్ని ఆలపాటు ఈ దుష్టలోకం నుంచి వేరే. కానీ ఆయన ఖచ్చితంగా మన దేహాలను మార్పు చెందించి పరలోకానికి తీసుకుపోతానన్నాడు. చాలా అద్భుతమైన నిరీక్షణ, విశ్వాసం. క్రీస్తుని ఎందుకు నమ్మాలో తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇది ఈ విషయాలను బట్టి అయితే చిక్కల్ల ఎక్కడుందంటే, నేను వస్తాను, తీసుకెళ్తాను, నివాసాలు ఉన్నాయి, చాలా బాగుంటాయి అక్కడ, ఒకవేళ లేకపోతే నేను కడతాను, కంగారు పడకండి అని చెప్పిన ఆయన ఇంకో మాట అన్నాడండి. ఆ మాట కడే మనకు బాధ అంతా. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి అన్నాడండి ఆయన. దాని తర్వాత తర్వాత చూద్దాం. తర్వాత మాటలు ఎంత బాగున్నాయో, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు? నా ఎందుకు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల ఈ రెండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను అని ఆయన చెప్తున్నాడు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని పోతాను, తండ్రి దగ్గర నివాసాలు ఉన్నాయి మనందరికీ, లేకపోతే నేను సిద్ధపరుస్తాను కదా. మీకు ఎందుకు, మీరు తండ్రిని ఎలా నమ్ముతున్నారో నన్ను కూడా అలా నమ్మండి, నా ఎందుకు విశ్వాసం ఉంచాను అన్నాడు. అంతా బాగుంది. ఇప్పుడు నమ్మడానికి ఏమీ మనకి బాధ? నమ్ముతాం, ఆయన వస్తాడు తీసుకెళ్ళిపోతాం, నమ్ముతాం ఆయన వస్తాడు తీసుకెళ్ళిపోతాం. అయితే నమ్మినప్పటి నుంచి ఆయన వచ్చేంత వరకు మన జీవితాల్లో ఏమొస్తుందని చెప్తున్నాడో తెలుసా? నమ్మినప్పటి నుంచి ఆయన వచ్చేంత వరకు మన జీవితాల్లో ఏం కలుగుతుంది అంటున్నాడు తెలుసా? కలవరం. ఏమవుతుంది? మీ హృదయమును కలవరపడనివ్వకండి అంటున్నాడంటే మన హృదయాలు ఖచ్చితంగా కలవరానికి గురవుతాయన్నమాట. అంటారు దేవుని నమ్ముకున్నావా, ఎందుకు దేవుని నమ్ముకోకూడదు తెలుసా? ఆయన నమ్ముకుంటే ఎన్ని ఉంటాయి తెలుసా? అందరికీ దూరం అయిపోవాలి, ప్రజలందరూ చేదరిస్తారు, ఎక్కడికి రానివ్వరు, గౌరవించరు, వీడెందుకు లేరా పెళ్ళమంటారు.
మరి నేను వేరేగా చూస్తాను తెలుసా, తట్టుకోగలవా? పట్టుకోలేను. అయితే మరి విడిచిపెట్టి విడిచిపెట్టి ఖచ్చితంగానండి కలవరం ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? మనకి అప్పుడే ప్రారంభమవుద్ది, గౌరవం ఉండదు. మళ్ళీ ఎవరు గౌరవించరు తెలుసా మీకు? ఎవరు గౌరవించరు. ఏమంటే ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగినట్టు అంతా ఈయన 37 సంవత్సరాలు వచ్చింది. నా గురించి ఊళ్ళో ఎంతమంది అడుగుతారు చెప్పండి, చెప్తారేమో. ఎవరు చెప్పరు, తెలియనట్టుగా చూస్తారు. అప్పుడప్పుడు కొంతమంది టీవీ బాగు చేయడానికి అది వస్తుంటారు. మొన్నోసారి వచ్చాడు అండి టీవీ బాగు చేయడానికి. మన పేరు చెబితే అడ్రస్ ఎవరు చెప్పట్లేదు. చూసారు మన పేరు ఎలా ఉందో, అక్కడ ఆగిపోయి గాంధీ బొమ్మ దగ్గర నేనే తీసి తెచ్చుకున్నాను, నేనే బాబు అండి. గుర్తింపు ఉండదు, అదే మనకు బాధ. మనం ఏమంటాం, పెద్దలు కొంచెం గరెట్టిగా చెప్తారు, ఏ చెట్టు నడుగునే చెప్తుంది నా పేరు అంటాడు. మరి చెట్టు ఎందుకు చెప్తుందో, పిల్లోడు గోసి పెట్టిన పిల్లోని అడగండి నా పేరు చెప్తాడు అంటారు. అంటే అది పెద్దోడు నేనని ఏ ఊర్లోనే డైలాగ్ ఉంటుంది. కానీ మనకు మాత్రం ఈ డైలాగ్ వర్తించదు, మన పేరు ఎవరు చెప్పరు. ఎందుకు, శాపగ్రస్తమైన జనాంగం, మాతో కలరాళ్ళు అని అంటే ప్రత్యేకింపబడుతుంటాం, స్నేహితులను కోల్పోతుంటాం. అంటే మీరు కోల్పోరండి, సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటారు. దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా లోకంలో ఉన్న వారితో దేవుళ్ళో ఉన్న మనం ఉండలే. కొన్ని వాళ్ళు మనతో ఏమంటారా, అసలు ఉండలేరు. నీకు తెలుసా, అసలు ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే, మహాభక్తుడు బిల్లి గ్రహం గారు ఒక సీక్రెట్ చెప్పాడు, నాకు చాలా నచ్చింది అది. చూసారా, కష్టపడి పుస్తకం అనుకో కొనుక్కొని చదివేది నేను అని ఉచితంగా చెప్పేది మీకు. మీ పనే బాగు. ఏమంటాడంటే, ఎందుకు లోకం మనం ద్వేషిస్తుందో చెబుతూ ఒక మంచి మాట అన్నాడండి. వింతైన జనాంగంగా కనబడుతున్నాం అంట. మొదటి పాయింట్, ఎలా కనబడుతున్నాం? వింత ప్రజల కింద కనబడుతున్నామట, అందరిలా లేమట. తర్వాత అన్ని విధాల మళ్ళీ అర్థం చేసుకోవడం కష్టమైపోతుందట జనాలకి. తప్పే ఉన్నదో అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు, అందుకే మనతో ఉండలేకపోతున్నారు. అర్థం కాని ఒక ప్రశ్నలో మిగిలిపోతున్నాం. వాళ్ళు ఏం చేద్దామని అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. నలుగురు కలిసి అది చేద్దాం ఇది చేద్దాం అంటే మేము రాము అంటాం మనం. చూసారా, అందుకే మనుషులందరూ మనం వేరేగా చూస్తున్నారు అంటున్నాడు ఆయన. మనం వారికి ఒక సమస్యగా ఉన్నామట. ఎలా ఉన్నాం? మనమేమనుకుంటాం, ఇంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప మార్గం అండి, ఏం పోయే కాలం అండి నమ్మకపోవడానికి అంటుంటాం మనం. వాళ్ళని అడగండి, మనల్ని తిడుతుంటారు వాళ్ళు. మన కార్యక్రమాలు అన్నిటికీ సమస్య కింద తయారవుతున్నారండి. మనం చేసినట్టుగా ఏమీ చేయట్లేదు అని మనల్ని ఒక సమస్యగా భావిస్తున్నారట వాళ్ళు. వారి జీవన విధానాన్ని మనం చెడగొడుతున్నాం ఒక రకంగా. ఆయన అంటున్నారు పెద్ద ఆయన ఏమని, వాళ్ళు బాధపడడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవన విధానాన్ని చెడగొడుతున్నమాట. అలా బ్రతకూడదు అంటున్నమాట మనం. అలా బ్రతకూడదు అంటుంటే వాళ్ళ కోపం వస్తుందట. ఎలా బ్రతకాలి, నీకులా బ్రతకమంటావా అన్నీ తీసేసి? కోపడుతున్నారు వాళ్ళు. అంటే ఒకవేళ మనం చెప్పకపోతున్న ఒక వింతైన బ్రతుకు. కొన్నిసార్లు డబ్బులు తలను రోజునిచ్చుకోరు, లేకపోతే ఎవరు వెళ్ళినా కానీ మనకు అలాంటిది ఏమైనా ఉందా? ఇచ్చేస్తుంటాం. కొన్ని కొన్ని ఏదన్నా కట్టెలు లాంటివి ఎదురొస్తే ఆగిపోతారు పాపం మన మంచోళ్ళు. మనం ఆగుతామా? వెళ్ళిపోతుంటాం. ఆ కట్టెలెట్టుకుని వచ్చినప్పుడు మనం వెళ్ళిపోయి వాడు ఆగిపోతే వాళ్ళు పెడుతుంటాం. ఎందుకంటే భర్తను పోగొట్టుకున్న స్త్రీ వచ్చింది అనుకోండి, మనం ఆగుతారు వాళ్ళు. మనం ఆగుతామా? ఇప్పుడు ఆ స్త్రీకి మనం అంటే ఇలా చూసారా, నా ఇద్దరు ఎంత మంచిదో వీళ్ళు వస్తున్నారు పాపం, వాళ్ళు ఉన్నారు నాలుగు తిడుతుంటారు వాళ్ళు. ఇలా భిన్నంగా ఉంటాం అంతే లోకానికి. అవే ఆ విషయాలే కాదు, ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అందరం ఇల్లు అల్లుకుని పండగ చేసుకుని పరమాన్నం వండుకుని పిండి వంటలు చేసుకుని కొత్త బట్టలు వేసుకుని హడావుడిగా ఉంటే మాకు మీకు సంబంధం లేదు, మా హస్బెండ్ బట్టలు వేసుకుంటాం మనం. అంటే పాత బట్టలు వేసుకుని కూర్చుంటాం. పాపం అక్కడికి జాలిపడి ఏమన్నా పెడతారు వాళ్ళు, ఎంతమా
తీసుకోవడానికి కూడా ఏదో పెద్ద మనకేదో నష్టం వచ్చేసినట్టు కానీ వద్దమ్మా అంటాం. ఇవన్నీ చూసి వాళ్ళకి ఏంటి సమస్య, మాకు ఈ దరిద్రం ఏంటి మా మధ్యకు వచ్చింది అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎంత బాగా చెప్పాడు చూసారా పెద్ద. అంటే మనమేమనుకుంటు మనకు సమస్య అనుకుంటున్నాం, మనకు సమస్య కాదు. అసలు క్రైస్తవుడికి సమస్యలు లేవు, క్రైస్తవుడికి లోకం సమస్య కాదు, లోకానికే క్రైస్తవుడు సమస్యగా మారాడు. తట్టుకోలేదు మన జీవన విధానాన్ని చూసి వాళ్ళు చేసేవన్నీ కూడా ఒక రకంగా మనం సైలెంట్గా ఉన్నా సరే తప్పు ఉంటున్నాయి అనమాట. మన బ్రతుకులన్నీ కూడా వాళ్ళని తప్పు ఉంటున్నాయి, తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆనందాన్ని మనం హతం చేస్తున్నామంట. వాళ్ళ ఆనందం ఏదైనా కాస్తంత ఆనందం అయ్యి ఏదైనా చేశారనుకోండి ఏంటది సమాజాన్ని పాడు చేసేసేలాగా అన్నాం మనం. కాబట్టి చాలా బాధపడుతున్నారంట. మనల్ని ఏమంటారంటే ఆనందాన్ని హతం చేసే తడిగుడ్డలని మనల్ని వీళ్ళు మన ఆనందాన్ని గొంతుకు పట్టేసి నొక్కేస్తున్నారండి. వీళ్ళు మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారండి. వీళ్ళు నిడారంభరులమని అసలు ఎటువంటి ఆడంబరం లేకుండా ఏంటి బ్రతుకని మనకు పేర్లు పెడుతున్నారు. ఒకప్పటి యేసుక్రీస్తు శత్రువులు ఎలా ఉన్నారో లోకం తిరస్కార భావంతో ఇలాగే ఆరా తీస్తూ ఉంది మనందరినీ కూడా. ఎందుకు ఆరా తీస్తుందంటే మనతో కలిసి వారు బ్రతకలేకపోతున్నారు, మనం వారితో కలిసి బ్రతకట్లేనందుకు వారు బాధపడుతున్నారు. బ్రతికితే సంతోషిస్తాం, నమ్ముకున్నావమ్మా ఊర్లే నమ్ముకుంటే నమ్ముకున్నాం మా ఇంట్లో కార్యక్రమం వచ్చాయి అంటే వెళ్ళిపోతే తప్పేమి లేదు. ప్రార్థన పెట్టుకుంటున్నాం భోజనానికి రండింటే నామస్కారం ఉంటాం కరెక్ట్గా భోజనం చూసుకుని వచ్చి కానుక ఇచ్చేళ్తారు. ఇంకా చాలా మంచి వాళ్ళు మీరే ఎవరు ఇంకా సరిగ్గా కానుకలు కానీ ఇంకోసారి నారాయణపురంలో పెట్టారండి ప్రార్థన కొంచెం భారీగానే అప్పుడు అక్కడ వాళ్ళు పిలిచారు. పాపం ఒక పావుగంట వాక్యం ఉందానికి వచ్చారండి వాళ్ళు. పావుగంట అయిన తర్వాత కాదు పావుగంట ఉందానికి వచ్చారంటే భోజనాలు పెట్టట్లేదు మందే తప్పు ఉంటుంది అంటున్నారు అయినప్పటికీ. ఆ పావుగంట చెప్పేసిన తర్వాత భోజనాలు పెడితే చేసిపోతాం. కానుకలు బల్ల మీద పెట్టి మా కోసం ప్రార్థన చేయండి అని వెళ్ళారు చూసారా. వాళ్ళు వచ్చారు మనం వెళ్తాం అందుకే బాధపడుతున్నారు. అందుకే బాధపడి మనతో బ్రతకలేక చివరికి మన మీద దాడి చేస్తున్నారన్నమాట అని చెప్తున్నాడండి బిల్లి గ్రహం గారు. ఎందుకు బ్రతకలేకపోతున్నారు అంటే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కానీ మనం ఈ లోక సంబంధులు కాదు. చాలామంది పెద్దలు బాధపడుతుంటారు వీడు నా కళ్ళ ముందు పుట్టాడు వీడు వీడు ఎలా చెప్తున్నాడా అంటుంటారు. అంటే మనం ఈ లోక సంబంధం కాదు వాళ్ళు అనుకున్నట్టుగా బ్రతకట్లేదు కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి నచ్చట్లేదు బాధపడుతున్నారు. కొందరైతే మన మీదకి దాడి చేస్తున్నారు, మరికొందరైతే వీళ్ళు బ్రతుకుంటే మనకు నష్టం అనుకుంటున్నారు, పీడలను ఆపరించారు మాకు అంటున్నారు. ఒకప్పుడు పౌలు గారిని అలాగే అనుకుని వాళ్ళతో కొట్టేశారు ఆయన. వీడు పీడండి బాబు వీడు మనకి మనం ఏం చేసినా మంచిది కాదు అంటాడు వీడు అని. అంటే ఇలా క్రైస్తవ జీవితం అనేది ఈ లోక సంబంధుల మధ్య పరలోకానికి సంబంధించినట్టుగా ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఈ పోరాటాన్ని తట్టుకుని క్రైస్తవులు బ్రతకగలరా పరలోక నివాసులుగా ఈ లోక నివాసుల మధ్య? బ్రతకలేకపోతున్నారు. ఆ బ్రతకలేకపోవడానికి కారణం వారికి మనకి మధ్య వస్తున్న పరస్పర వైరుధ్యం వలన కలుగుతున్న కలవరం, హృదయ కలవరం. ఇది మనలోనికి వస్తే మన విశ్వాసం కోల్పోతాం, విశ్వాసం కోల్పోతాం. ఒకటి రెండు సార్లు మర్యాదగానే మాట్లాడతారండి, తర్వాత నుంచి మర్యాద ఉండదు ఇక్కడ. మళ్ళీ బెల్లడం మారేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇలా ఉన్నందుకే కదా వాళ్ళు నన్ను వదిలేశారు, అలా కూడా మారిపోతాను నేను. అప్పుడు ఆయన మనల్ని మార్చుకుని తీసుకెళ్తారు. చూసారు సమస్యల్లో చిక్కుకున్నాం. క్రీస్తు కోసం ప్రత్యేకంగా బ్రతకడం తప్ప వేరే దారి లేని వారిగా బ్రతుకుతున్నాం వాళ్ళు. లోకానికి చెప్పుకోలేం ఏమని అంటే ఏం లేదు మీ మధ్య ఉన్నాం కానీ మేము ఎక్కడోళ్ళం కాదన్నాం అంటే వాళ్ళు భరిషత్తులుగా చూస్తారు. పరలోకానికి పరలోకం అంటే వాళ్ళకి అంటారండి. వాళ్ళకి చెప్పుకోలేక ప్రభువా వీళ్ళ మధ్య ఇలా బ్రతకలేకపోతున్నాం కానీ కొంచెం అలలా బ్రతుకుతాం మమ్మల్ని తీసుకెళ్తామంటే ఆయన ఒప్పుకోక మధ్యలో సతమతమై
హృదయం కలవరానికి గురై చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. ఈ లోక నివాసుల మధ్య పరలోక నివాసులుగా బ్రతకలేకపోతున్నారు. స్నేహాలు అంటున్నారు, ఎన్నో కార్యక్రమాలు అంటున్నారు, లోక సంబంధమైన వాటికి విలువిస్తున్నారు, దేవుణ్ణి జీవించలేకపోతున్నారు. అందుకే వీరు పరలోక నివాసులుగా బ్రతకలేక లోక నివాసుల్లో కలిసిపోయి ఆయన వచ్చినప్పుడు అంటారు, ఏమని, నేను కూడా బాప్తిస్మం పొంది నేను కూడా బ్రతికాను కదా అంటారు. అప్పుడు ఆయన తీసుకెళ్తారు. బ్రతికితే ఆయన వారంగా ఈ లోకాన్ని మనం అనుభవించకుండా లోకంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన వారంగా ప్రతి విషయంలో క్రీస్తుకు సాదృశ్యంగా బ్రతకాలి. అలా బ్రతికితేనే ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తారు. లేకపోతే ఏమంటే, ఇప్పుడే కాదు పాత నిబంధన కాలం నుంచి కూడా భక్తుల జీవితాలు ఇవే కనబడుతుంది. నిజమండి, నోవహు జలప్రలయం వచ్చిందండి, అందరూ చనిపోయారు. ఎవరు బ్రతికారు? నోవహు, నోవహు కుటుంబం. నోవహు మాత్రం ఎందుకు బ్రతికాడో తెలుసా? వాళ్ళలో కలిసిపోలేదు కనుక. మీకు అర్థమైందా? సపరేట్గా బ్రతికేది. లోతు కాలంలో అగ్నిగంధకాలు ఆకాశం నుంచి కురిసి సొదొమ గొమొర్ర ప్రాంత ప్రజలని భస్మం చేసేసింది. అప్పుడు ఎవరు రక్షింపబడ్డారు? లోతు. ఎందుకు రక్షింపబడ్డాడు? వారితో కలిసిపోక జరుగుతున్న కార్యం నిమిత్తం నీతిగల తన హృదయాన్ని ప్రతిదినం నొప్పించుకుంటున్నాడట లోతు. భక్తు పరులందరి జీవితాలను చూడండి, ఒక్కరు ఇద్దరు అలా రక్షింపబడ్డారు. అంటే హృదయ కలవరానికి ఎందరు గురైపోతున్నారో చెప్పండి. అందరు గురైపోతున్నారు, ఎవరో కొందరు మాత్రమే జీవిస్తున్నారు పరలోక నివాసులుగా ఈ లోక మధ్యలో. ఎందుకు? మీరెవరు? ఇలాంటి సమస్య వస్తే హృదయంలో కలవరం పుట్టి లోకంతో కలిసిపోయి క్రీస్తుని విడిచిపెట్టని వారా? విడిచిపెట్టాలండి. విడిచిపెడతానంటలేదు నేను. ఒక్కసారి నమ్మేమంటే మరలా విడిచిపెట్టం. మనం విడిచిపెట్టేసినా బాగుండు, బ్రతకలేను మళ్ళీ విడిచిపెట్టాం కదా. బ్రతకలేకపోయినా సరే ఆయనే పట్టుకుంటాం. ఎవరు మనం? ఆయన కోసం యథార్థంగా బ్రతికే భక్తిపరుల జాబితాలో ఉన్నాం మనం. హానుకు 300 సంవత్సరాలు దేవునితో నడిచేదట. అంటే దేవునితో ఉన్నాడట. దేవునితో ఉంటే ఈ 300 సంవత్సరాలు ఎవరు ద్వేషిస్తారు? ఇన్ని లోకం బాగా ద్వేషించింది. ఇక లోకంలో ఉండని వనవసరం అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయనే తీసుకెళ్తాడు చెప్తున్నాడు కదా. ఆ లోక నివాసులుగా బ్రతికితే ఖచ్చితంగా మనం తీసుకెళ్తానంటున్నాడు. ఆనోకుని తీసుకెళ్ళాడు ఆయన, ఒక ఏలియాని తీసుకెళ్ళాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారి వెళ్ళిపోయారు పరలోకానికి. ఈ లోకానికి విరుద్ధంగా బ్రతికాడు యేసుక్రీస్తు. ఇంట్లో వారు కూడా రానివ్వలేదు ఆయన, తెలుసా? ఇంట్లో వారు, ఇంట్లో వారు ఎప్పుడు రానివ్వరు అంటే అలా బ్రతికితే రానివ్వరు అని నాకు అర్థమైంది. యేసుక్రీస్తు తమ్ముళ్ళు రానిచ్చారండి ఇంట్లోనికి. నువ్వు నేను మేము ఇంట్లో ఉండడం కుదరదు, నువ్వు వెళ్ళిపోతావా మమ్మల్ని వెళ్ళిపోమంటావా? నేనే వెళ్ళిపోతానని వెళ్ళిపోయి తెలుసు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళేవాడు చూడండి ఎలా బ్రతకాలో. పరలోక నివాసి ఈ భూలోకంలో పరలోకానికి చెందిన వాడిగానే బ్రతకాలి. ఒక అబ్రహాం అలాగే బ్రతుకుతాడు. కనాను దేశాన్ని అంతా ఇచ్చేస్తాడు దేవుడు, నీదే తీసుకోండి. అంతా తీసుకుని టెంట్ వేసుకుంటాడు. మనమైతే అంతా తీసుకుని ఎన్ని బిల్డింగ్లు కట్టేసుకుంటామో. అది ఎందుకండి? ఇదెందుకంటే ఇదండి మా పెద్ద పని వాడుకండి, చిన్న పని వాడుకండి, వీడికండి ఆడికండి అంటారు. ఎందుకంటే ఆయనకి పిల్లలు ఏమా, పనులకే బిల్డింగ్లు కట్టిచ్చేస్తాం అసలు. ఎందుకంటే బోల్ సంపద ఉంది మరి, లేకపోతే ఆయన దగ్గర పశువులు ఉన్నాయి. ఈ మధ్య విదేశాల్లో పశువులు ఏసీ రూముల్లో పెడుతున్నారు. అలాగే మనం ఏమన్నా గదిలు కట్టి పశువులు మేపుతాం మరి దాంట్లో. అబ్రహాం గారు ఇసారి ఎంత గొప్పగా పశువులు, ఆ పశువులు ఏం భాగ్యం పెట్టింది అనుకున్నట్టు. కానీ అలాగే ఏం చేయలేదు ఆయన. ఒక టెంట్ వేసుకున్నాడు ఆయన మట్టుకు. ఒక టెంట్ ఎందుకు వేసుకున్నాడు అడుగుతాం. ఏమయ్యా మీకు అంత అంత ఇచ్చాడు కదా దేవుడు, టెంట్ ఎందుకు వేసుకున్నాం? ఈ లోక నివాసుల మధ్య పరలోక నివాసి బ్రతుకెలా ఉంటుందో తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వచనం ఏలయనగా, ఏలయనగంటే ఎందుకనగా, అంటే ఎందుకంటే ముందేం జరిగింది? పై మాట ఒకటే చదవండి.
మైమంట ఒకటి. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసిగా ఉన్నాడట, పరవాసిగా ఉన్నాడట. ఎలా నివసిస్తూ గుడారంలో నివసించు, గుడారంలో నివసిస్తున్నాడు అబ్రహాం. పరవాసిగా ఉన్నాడట సొంత దేశంలోనే. ఎందుకు అంటే ఏల అనగా, ఎందుకంటే ఎందుకు అబ్రహాం ఇలా జీవించాడంటే, దేవుడు దేనికి శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచున్నాడు. అబ్రహాం దేని చూస్తున్నాడండి, దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పరలోకపు పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడట. ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి అక్కడ దానికోసం ఎదురు చూస్తున్నాడంటే, ఇక్కడ మరి ఈ టెంట్ కాబట్టి ఏం వేసుకుంటాడు? మనం ఏంటంటే అక్కడ దానికోసం ఎదురు చుట్టలేదు కనుక ఇక్కడ ఏదైనా చేసుకుంటాం. ఆయన అక్కడ దాని మీద మనసు పెట్టాడు, ఇక్కడ టెంట్ మాత్రమే వేసుకుంటున్నాడు. ఎలా ఉన్నాయి వీరి బ్రతుకులు? పన్నులు వచ్చిన వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాం భూమి మీద పరదేశులము యాత్రికులమే ఉన్నామని ఒప్పుకొని, భూమి మీద పరదేశులు యాత్రికులుగా, పరదేశులుగా అంటే పరలోక నివాసులుగా ఈ భూమి మీద ఉన్నాం మనం. ఈ లోకం మనది కాదు. విశ్వాసము గలవారమని గలవారయ్యి మృతులందరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశాన్ని వెతుకుతున్నారంట. ఎక్కడ? ఈ లోకంలో తమ లోకాన్ని వెతుకుతున్నారు. అంటే ఇక్కడ ఈ బ్రతుకులో ఆ లోకపు జీవితం మనం జీవించగలిగితే ఆయన వచ్చి మనం తీసుకెళ్తాడు. మనం ఏమంటాం తెలుసండి, ఇలా ఎందుకు చేసామంటే, నేను కాబట్టి ఇలాగే చేశాను, నాకంటే చూడు మిగతా వాళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు. మంచిదే, దారుణంగా ఉన్నోడు పోతాడు, మనం పోతాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలని చెప్తున్నాం. ఎలా ఉన్నారట వీళ్ళు? తమ స్వదేశం వెతుకుచున్నామని విశదపరుస్తున్నారట. ఏంటయ్యా టెంట్లు వేసుకుంటున్నారంటే, అసలు మాది దేశం ఏంటండి, మాది పరలోకం, అక్కడికి వెళ్ళిపోవాలి కదా, ఇవన్నీ ఎందుకు మాకు అంటున్నారట వాళ్ళు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుని నడిపించుకున్నట్టు దేవుడు వారిని గూర్చి, ఎవరిని గూర్చి, వారిని గూర్చి సిగ్గుపడలేదట. అంటే మీకు అర్థం కావాలి, నేను చెప్పక్కర్లేదు. మరి ఎవరిని గూర్చి సిగ్గుపడుతున్నాడు? ఈ లోకంలో ఆ లోక నివాసులుగా చలామణి అవుతూ ఈ లోక నివాసులుగానే కలిసిపోతున్న వారమైతే మన గురించి ఎంత సిగ్గుపడుతున్నాడు? చిచ్చి ఇలాంటి దరిద్రున్నా నేను తీసుకున్నది, బాధపడుతున్నాడు ఆయన. ఒకవేళ ఆ లోక నివాసులు కానీ ఈ లోకంలో బ్రతుకుతుంటే, గుడ్, నువ్వు నచ్చావు, శభాష్ అంటున్నాడు ఆయన. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడట. చూసారా మాట మళ్ళా, పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడట. ఆ పట్టణమే కావాలని అబ్రహాము గుడారు వేసుకున్నాడు, ఆ పట్టణాలే కావాలని యాకోబు ఇస్సాకులు పరవాసులుగా నివాసం చేశారు. ఆ పట్టణాలే కావాలని, పరలోక పట్టణమే కావాలని యేసుక్రీస్తు తలవాల్చుకోవడానికి చూటను వెతుక్కోలేదు. శిష్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టేశారు, చరస్థరాస్తులు నమ్మేశారు. ఈ లోకంలో ఏమీ లేదు, ఉన్నదంతా ఆ లోకంలో ఆ లోకానికే వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారు తెలుసండి, మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం ఎక్కడుంటుంది, అప్పుడు మీ హృదయం కలవరపడుతుంది. కనుక హృదయానికి కలవరం లేకుండా ధనాన్ని పరలోకంలో దాచుకోండి అన్నాడు ఆయన. అవుతుందా మన వల్ల? ధనం పరలోకంలో, ఈ లోకంలో ఉందనుకోండి మనకి చిల్లి గబరాదు. జాగ్రత్తగా ఇక్కడ ఉండగానే మన ధనాన్ని మార్చుకుని అక్కడ వేసేసుకుని అక్కడ వెళ్ళిపోయామనుకోండి, అక్కడ బాగుంటుంది కదండి. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్తారు పాపం చెల్లెలు, బ్రతకలేక భర్తలను పోగొట్టుకుని బ్రతకలేక. అప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న తమ్ముడుకో అన్నయ్యకో లేకపోతే అమ్మకో అక్కడ ఉన్న డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి నేను వచ్చేటప్పటికి అక్కడ బ్రతకడానికి నాకు ఏదైనా ఒక ఇల్లు, ఏదైనా ఒక బ్రతికే దారి చూపించండి అని చెప్పేసి కష్టపడి డబ్బులు పంపిన తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. ఇదివరకు వెళ్ళేటప్పుడు బ్రతకడానికి దారి లేదు, వచ్చిన తర్వాత చూడండి మంచి జీవితం ఉంది. ఇలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఉండగానే మీ డబ్బు అక్కడికి పంపించుకోండి, ఇక్కడ కష్టపడింది అక్కడ పంపించుకోండి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ధనవంతులు అవుతారు అంటున్నాడు ఆయన. నాకు తెలిసిన వారు తారులో చెప్తాడు మాట్లాడిన కూడా. అంటే హృదయాన్ని కలవరపరిచేది ఏదైనా సరే ఈ లోకంలో ఉంటే
అక్కడ పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ విడిచిపెట్టుకోవాలి, ఇక్కడ విడిచిపెట్టుకోవాలి. ఇక్కడ విడిచిపెట్టుకుంటే కలవరానికి గురవుతాం, ఇక్కడ విడిచిపెట్టుకోకపోతే కలవరానికి గురవుతాం. ఇక్కడ విడిచిపెట్టుకుంటే నెమ్మదిగా ఉండి అక్కడ పొందుకుంటాం. అది ఏదైనా సరే, అది ధనమైనా సరే, అది ఇంకేదైనా సరే, ఇక్కడ కావాలి అనుకున్నామంటే కలవరానికి గురవుతాం. అక్కడ కావాలనుకున్నామంటే ఇక్కడ విడిచిపెట్టి నెమ్మదిగా జీవిస్తాం. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు. మరి ఎలా ఉండాలి మన బ్రతుకు? కలవరం పడకుండా చూసుకోవాలి. కలవరం పడుతుందన్నమాట, ఎందుకంటే కలవరానికి గురి చేసే ఒక విరోధం ఉన్నాడు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే బాప్తిసం ముందు కలవరానికి గురి చేద్దాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. మనమెంతండి, వాడు వాడి జీవితంలో మనల్ని పడగొట్టడం పెద్ద విషయమేం కాదు, కానీ పడిపోకుండా ఉంటున్నాడు ఆయన. కలవరానికి గురి కానీ ఒక హృదయాలని నేను వస్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు. దావీదు లాంటి భక్తులు ఏముంటాడు తెలుసా, ఈ భూనివాస కాలము నేడు అంత అస్థిరం, స్థిరముగా ఉండి వాడు ఒకడును లేడు, ఇంకేది కావాలంటాను ఇక్కడ నేను, నాకు ఆయనే కావాలి, ఆలోకమే కావాలన్నాడు ఆయన. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, నేను వెళ్ళిపోతానంటాడు. అంత బాగుందండి మాత్రం. మరి మనం మన జీవితం ఏంటి? అందరి కోసం నేర్చుకుంటున్నాం మనం, అనగలమా? మనం పొందుకోగలమా? అసలు మన దృష్టి అక్కడ ఉందా? పరలోకం అనేది ఒకటి ఉందని, అక్కడ ఒక సింహాసనం మీద దేవుడు కొలువుదీరి కూర్చున్నాడని, ప్రస్తుతానికి యేసుక్రీస్తు వారు కూడా ఆయన కుడిపార్శ్వమే ఉన్నారని మనకి అర్థమవుతుందా? నమ్ముతున్నామా మనం? లేకపోతే అలా రాస్తుంటారు అనుకుంటున్నామా? స్టెఫను మరణానికి ముందు క్రీస్తును దేవుణ్ణి చూస్తున్నాడు ఈ భూమి మీద, మరణానికి ముందు. ఎందుకంటే అతడు పరలోక నివాసి, అక్కడే మనసు పెట్టాడు క్రీస్తు మీద. మనం ఎవరు మనసు పెడుతున్నామా? అయితే ఖచ్చితంగా మన మనస్సు, మన హృదయం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాం మనం. పరలోకం మీద ఉండాలి. ఏం చేస్తే దాన్ని పొందుకుంటాం, ఏం చేస్తే దాన్ని పొందుకుంటాం, లేకపోతే విడిచిపెట్టుకుంటాం. ఈ మాత్రపు జీవితం ఎవరైనా జీవిస్తారు, పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ ఎంతకంటే గొప్పగా ఎన్నో కలవరాలు ఎదురవుతున్నా సరే దేవుని కోసం నిబ్బరంగా జీవించే గొప్ప జీవితాన్ని జీవించాలి. ఈ భూలోక నివాసులందరి మధ్య, ఈ భూలోక నివాసులుగా కాక పరలోక నివాసులు అన్నట్టుగా బ్రతికితే ఆయన వచ్చి ఖచ్చితంగా మనం తీసుకెళ్తాడు. అలా కాక ఏ విషయాలను దిగజారి భూలోక నివాసులతో మన బ్రతుకులు పెనవేసుకుపోతే, ఈ లోకపు బ్రతుకుల్లా మారితే ఖచ్చితంగా మనం నష్టానికి వెళ్ళిపోతాం. ఆయన మళ్ళీ విడిచిపెడతాడు. విడిచిపెట్టి వారిలో కాక ఆయన చెరబట్టుకుని పోయి వారిలో మీరంతా నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.